హలో ఫ్రెండ్స్, అందరూ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సన్ రైజ్ ప్రాపర్టీస్. ఇవాళ మీ అందరి కోసం జబర్దస్త్ ఇంటిదాన్ని అయితే చేసిన ఈ వీడియోని అయితే మొత్తం చూసేయండి. ఇన్ఫర్మేషన్, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా నేను వీడియోలో చెప్పేస్తా. ఇక అట్లనే ఇక ఎవరైనా ఈ ఛానల్ని మొదటిసారి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక ఛానల్ని అయితే మొత్తం రెగ్యులర్గా ఫాలో కండి. ఎందుకంటే తక్కువ ధరలు ఇల్లులు అయితే మీకు చూపిస్తా. ఇక ఇప్పుడు ప్రస్తుతానికి తెచ్చిన ఇల్లు అయితే మీరు చూసుకున్నట్టయితే 333 బెడ్రూమ్ ఇల్లు అనేది మీకు తెచ్చుడు అనేది అయ్యింది ఫ్రెండ్స్. స్పేషియస్ హాల్ వ్యూ అనేది ఇచ్చిర్రు. మొత్తం మీ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక అర్జెంటుగా అయితే 12 లక్షలు కావాలన్నట్టుగా ఇల్లు అయితే సేల్కి పెట్టుడు అనేది జరిగింది. ఇది వచ్చేసి రినర్వేషన్ అంతా వేసిర్రు. ఎందుకంటే జరంత పైసలు ఎక్కువ వస్తాయి అన్నట్టుగా చిన్న చిన్న ఏ మాడిఫికేషన్లు వేసి వేసిర్రు. ఇక 12 లక్షలు అనేది ఫైనల్ ప్రైజింగ్. అంతకన్నా 1 రూపాయి అయితే తక్కువ కాదనేదే ఇక ముందుగల్లనే ఓనర్ అనేది అయినా చెప్పేసిర్రు. 12 లక్షలు అనేది రూపాయి కూడా తక్కువ చేయం. ఇక దానికి అదనంగా రిజిస్ట్రేషన్ మీరు చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్పిర్రు. ఇక రిజిస్ట్రేషను ఇక ఇంకా 12 లక్షలు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ఇక వాళ్ళకి ఇల్లు సొంతం అన్నట్టు చెప్పుకోవచ్చు. తక్కువ ధరకు అన్నట్టు దొరుకుతుంది. ఇప్పుడు చూసిన స్పేసింగ్ అనేది వచ్చేసి కిచెన్ ఏరియా, మంచి ఓపెన్ కిచెన్ ఏరియా అనేది ఇచ్చారు. ఇక రూములు కూడా మీరు చూసుకున్నట్టయితే జబర్దస్త్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్గా అయితే ముందుగల్లా ఓ బెడ్రూమ్ని అయితే చూపించేస్తా. ఇంకా స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. మీకు చూస్తుర్రా కింద మార్బుల్ ఫినిషింగ్ అనేది ఎంత జబర్దస్త్ ఇచ్చారు. ఇక హాల్లోనే కాకుండా బెడ్రూమ్లలో ప్రతి ఒక్క రూమ్లలో మీకు వచ్చేసి ఎల్ఈడి లైటింగ్ అనేది పెట్టించడం అనేది జరిగింది. క్లియర్ టైటిల్ ఇల్లు అనేది అన్నమాట కన్స్ట్రక్షన్ చేసిర్రు. హెచ్ఎండి అప్రూవల్లలో కట్టించిన ఇల్లు క్లియర్ టైటిల్ కాబట్టి ఈ ఇంటి పైన అయితే ఇక లోన్ సదుపాయం అయితే ఉందన్నమాట. కానీ ప్రస్తుతానికి లోన్ అప్లై చేసి ఇల్లు అయితే కొనుక్కోవద్దు. ఎందుకంటే ఆల్రెడీ తక్కువ ధరకు వస్తుంది. వాళ్ళు ఇమీడియట్గా అమ్ముకోవాలనుకుంటారు కాబట్టి వాళ్ళు వచ్చేసేసి ఓనర్ అనేటోళ్ళు ఇల్లు అనేది అమ్మకానికి పెట్టిర్రు. ఇక కాబట్టే మీరు ఇల్లు అయితే మొత్తం చూసుకున్న తర్వాతనే కొనుక్కోవాలి. ఇక ఫ్రెండ్స్ మీకు 12 లక్షలు చెప్పారంటే ఇది రోడ్ సైడ్ బిట్ అయితే కాదు. ఇది వచ్చేసేసి మీరు చూసుకున్నట్టయితే ఇక దాదాపుగా 1 కిలోమీటర్ లోపల ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి లోపల. ఈ 1 కిలోమీటర్ వస్తే అప్పుడు ఇల్లు అనేది వస్తుంది. అందుకని చెప్పేసి ఈ ఇల్లు అనేది మీకు ఇంత తక్కువ ధరలకు అన్నట్టుగా దొరుకుతుంది. అదే ఇట్లాంటి ఇల్లు ఇక మెయిన్ రోడ్కి అన్నట్టు ఉంటే అయితే ఇక మీరు చెప్పనవసరం లేదు, మస్తు కాస్ట్లీ అన్నట్టు ఉంటుంది. ఇక మీకు పార్కింగ్ స్పేసింగ్ అనేది కూడా చూపిస్తా. అయితే చాలా చాలా స్పేషియస్ అన్నట్టు ఇచ్చుడు అనేది జరిగింది అన్నమాట. ముంగడ స్పేసింగ్ అనేది కూడా మస్తు ఉంటుంది. మీకు వచ్చేసేసి ఇక పైన ఫ్లోరింగ్లు అన్నట్టు వేసుకొనికే కూడా బాగుంటుంది అన్నమాట. ఇంకా మొత్తం చూసుకున్న తర్వాత ఇల్లు మీకు కనుక నచ్చితే 12 లక్షలతో రెడీగా ఉంటే మాకు కాంటాక్ట్ అనేది కండి ఫ్రెండ్స్. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాడు అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మీకు ఏమైతే నోటిఫికేషన్లు అనేవి ఉన్నాయో ఇంకా అవన్నీ ఇక టైంకి మీకు వస్తాయి. ఇది వచ్చేసి సరౌండింగ్ కాలనీ వ్యూ అన్నమాట. చూస్తారు కదా సరౌండింగ్ అనేది ఎంత మంచిగా ఉందో. మీకు చుట్టుపక్కల అపార్ట్మెంట్లు, బిల్డింగ్లు ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఈ ఇల్లు అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నా ఫ్రెండ్స్. మీకు సపరేట్ ట్యాంకీ అనేది కూడా ఇచ్చారు పైన. మీకు వాటర్ కూడా ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. 24 అవర్స్ వాటర్ ఫెసిలిటీ అనేవి ఉంటాయి అన్నమాట. ఇక మంచిగా టైం స్పెండింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. చిన్న చిన్న పార్టీల్లాగా ఉన్నా కూడా ఇక మంచిగా మిద్ద పైన అయితే మంచిగా చేసుకోవచ్చు ఇంకా పార్టీలు అనేవి. ఇక మొన్ననే ఒకటి వచ్చేసేసి ఓపెన్ ఫ్లాట్ రిక్వెస్ట్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా అది కూడా నేను మన ఛానల్లో పెడుతూనే ఉంటా. ఇల్లులే కాకుండా డిఫరెంట్ ప్రాపర్టీస్ అనేవి పెడుతూనే ఉంటా. ఇంకా అవన్నీ మిస్ కావద్దంటే మాత్రం ఇక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక నోటిఫికేషన్కి అయితే గంట సింపుల్ పైన కొట్టేసేయండి. ఇక పార్కింగ్ కూడా చెప్పినాను కదా ఫ్రెండ్స్, ఎలాంటి డోకా అనేది ఉండదు అన్నమాట మీకు పార్కింగ్ కూడా.
మంచిగా ఈజీగా కార్లు బైక్లు అవన్నీ కూడా మంచి పార్కింగ్ అనేవి కూడా చేసుకోవచ్చు. చూస్తారు కదా పెద్ద పెద్ద పార్కింగ్ కింద స్పేసింగ్, మొత్తం పార్కింగ్కి అన్నట్టు వదిలేసి పైన వచ్చేసి ఇల్లు అన్నట్టు కట్టేసేసారు. డిఫరెంట్ ప్యాటర్న్లలో అయితే కట్టారు. ఇల్లు అయితే నచ్చింది అనుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.